దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభువు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూన్ నెల 17వ తేదీ, మన తల్లి అయినటువంటి పరిశుద్ధ శ్రీసభతో మనందరం ఏకీభవించి పునీత గ్రెగొరీ బర్బరిగో గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు 1625వ సంవత్సరంలో జన్మించి 1697వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. చిన్నతనము నుండి గురువు కావాలన్నటువంటి ఆశతో ఒక గురువుగా, పీఠాధిపతిగా, ఆ తర్వాత కార్డినల్గా కూడా సేవలు అందించారు. పాదువాపుర పీఠానికి బిషప్ గారిగా పనిచేసి అనేక రకాలుగా ఆ పీఠాన్ని అభివృద్ధిపరచారు. వీరి హయాంలో అనేక దేవాలయాలు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. నిరాశకు లోనవుతున్నటువంటి గురువులను ఈయన ప్రోత్సహించి వారిలో ఆధ్యాత్మిక ఉత్సుకతను వీరు నింపేవారు. ఈ విధముగా ఈ పునీతుని యొక్క జీవిత గొప్ప విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత గ్రెగొరీ బర్బరిగో గారు ఇటలీలోని వెనిస్ నగరంలో 1625 సెప్టెంబర్ 16న ఉద్భవించారు. జియాన్ ఫ్రాన్సిస్కో లుసెర్జియా లియోని గారు వారి తల్లిదండ్రులు. మంచి పేరుగల కుటుంబం. గ్రెగొరీ గారు పాదువా పట్టణంలోని ప్రసిద్ధ విద్యాలయాల్లో గొప్ప చదువులు చదివారు. పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. అనేక బాధ్యతలు నెరవేర్చారు. 1648లో ఇటలీ దేశ రాయబారి కొంతరిని గారితో కలిసి ఫ్రాన్సు, జర్మనీ, స్వీడన్ దేశాల మధ్య గత 30 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంకు స్వస్తి పలుకుతూ పశ్చిమ ఫాలియా శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. వెనిస్ రిపబ్లిక్ రాజ్యంలో అనేక సమావేశాల్లో తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. ఆ రోజుల్లో వెనిస్ రాజ్యంలో పోపుగారి రాయబారిగా ఫాదర్ ఫాబియో చిగి గారు ఉండేవారు. గ్రెగొరీ బర్బరిగో గారి పట్ల అభిమానం పెంచుకొని వారిని ఒక గురువు కావలసిందిగా ప్రోత్సహించారు. అట్లే వారు 1655 డిసెంబర్లో పవిత్ర గురుపట్టం స్వీకరించారు. అప్పటికల్లా ఫాబియో చి గారు 7వ అలెగ్జాండర్ పోపు గారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తమ సలహా మేరకు గురువు అయిన గ్రెగొరీ బర్బరిగో గారిని పిలిపించుకొని రోములో శ్రీసభ ధర్మాసనములో ఒక అత్యున్నత పదవిని అధిష్ఠింపచేశారు మరియు స్థానిక విచారణకర్తగా నియమించారు. ఆ రోజుల్లో కలరా వ్యాధి ప్రబలమై ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా ఫాదర్ గ్రెగొరీ గారు తమ వీరోచిత అద్భుత సేవలందించారు. పిమ్మట 1658లో
బెర్గమో పీఠంకు బిషప్పుగా అభిషిక్తులయ్యారు. వీరు తమ అత్యుత్తమ గురు సేవలకు గాను రెండవ పునీత చార్లెస్ బరోమియో గారిని పేరు తెచ్చుకున్నారు. 1660లో కార్డినల్ అయ్యారు. 1664లో ఇటలీలోనే గల పాదువా పీఠమును కూడా చూసుకోవలసిందిగా కోరబడ్డారు. రెండు పీఠాలలో కూడా వారు తమ సేవలు విస్తారముగా అందించారు. పాదువా పీఠంకు కూడా ఆధిపత్యం స్వీకరించినప్పుడు అది చాలా వెనుకబడి ఉంది. పాదువా విశ్వవిద్యాలయం క్షీణ దశలో ఉంది. 300 విచారణలున్న 2.5 లక్షల మంది విశ్వాసులతో ఉన్న మేత్రాసనమును చైతన్యపరచదలచారు. ప్రజలందరికీ సత్యోపదేశం నేర్పింప గురువులను గట్టిగా కోరారు. ప్రతి విచారణను 1 నుండి 5 పర్యాయాలు సందర్శించారు. ఈ కాలంలో ప్రార్థన, ఉపవాసం, త్యాగం వంటి పశ్చాత్తాప క్రియలతో తమ చిన్న మందకు మార్గదర్శకత్వం వహించారు. గురువుల్లో నైరాశ్యం రాకుండా ఆధ్యాత్మిక తోడ్పాటును అందించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. పాఠశాలల సంఖ్య రెట్టింపు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య 5వ వంతు పెంచారు. బిషప్ గ్రెగోరీ బర్బరిగో గారు సెమినరీ అభ్యుదయం పట్ల శ్రద్ధ వహించారు. 30 మంది బ్రదర్లు చిన్న ఇల్లు కలిగి ఉంది. 6 ఏండ్లలో ఈ సెమినరీని వంజో పట్టణ గురు మఠాలయంకు మార్చారు. 100 మంది బ్రదర్లు ప్రత్యేక తరగతులు నిర్వహణతో వర్ధిల్ల చేశారు. లటీను, గ్రీకు బాగా నేర్పించారు. మంచి శ్రీసభ ప్రబోధం, అరిస్టాటిల్ తత్వం కూడా నేర్పించారు. సువార్త వ్యాఖ్యానాల పుస్తకాలు పోర్చుగల్ రాజధాని కొయింబ్రా నుండి తెప్పించి గురు విద్యార్థుల చేత పఠింపచేశారు. లైబ్రరీ, ముద్రణశాల కూడా నిర్మింపచేసి ఎనలేని సేవ చేశారు. వారు ఇంత చేస్తున్నా గాని ఎన్నో ఆత్మలు నరకానికి పోవటం వారి హృదయాన్ని ద్రవింపచేసింది. క్రీస్తు రక్తబలి రక్షణ ఫలాలు ప్రతి ఒక్కరికి లభించాలని తమ గురువులతో కలిసి తీవ్ర అవిశ్రాంత కృషి సలిపి పాదువాలోనే 1697లో పరలోక ప్రాప్తి చెందారు. వీరు ముద్రణశాలలకు, ముద్రణ కార్మికులకు పాలక పునీతులుగా ఏర్పరచబడ్డారు. వీరికి 23వ జాన్ పోపు గారిచే 1960 జూన్ 17న పునీత పట్టా లభించింది. గ్రెగోరీ అనగా పరిశీలించువాడు, బాగుగా కావలి కాయువాడు అని అర్థం. ఈ విధముగా తన యొక్క జీవితం మొత్తం తిరుసభ అభివృద్ధికి పాటుబడి అహర్నిశలు కృషి చేసిన ఈ పునీతుల్లో ఉన్నటువంటి తిరుసభ మీద ప్రేమ మనము కూడా పొందునట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత గ్రెగరీ బర్బరిగో గారిని ఈరోజు మేము స్మరించుకుని ఆడుతూ వారి యొక్క దివ్య జీవితమును విని మేము పొందినటువంటి ప్రేరణకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పునీతుడు గురువుల తర్ఫీదు ఎందు, సెమినరీల నిర్మాణమునందు ఎంతో శ్రమించి అనేక మంది గురువులుగా అభిషేకం పొందుటకు తన జీవితమును వెచ్చించెను. ఈ పునీతిని యొక్క జీవితమును చూచి మేము కూడా ప్రేరణను పొంది అనేక మందికి గురుసేవను చేయాలన్నటువంటి భాగ్యమును, కోరికను కలిగింపుడు. తద్వారా గురుత్వ జీవితం యొక్క ఔన్నత్యమును మేమందరము కూడా తెలుసుకొని గురువులను, గురుత్వమును ప్రేమించేటటువంటి శక్తిని ప్రసాదింపుడు. అనేక మంది యువకులకు గురుసేవ చేసేటటువంటి అభిలాషను కలిగింపుడు. మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.